करोना तो बाधपड़ुतున్న నిరుపేదలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ మోతీనగర్లో బీఎస్ఎస్ఎఫ్ సంస్థ ఆత్మర్యంలో 300 కుటుంబాలకు నిత్యావసరాలను అందించారు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బోరబండ ఎర్రగడ్డ రెమ్మత్ నగర్ డివిజన్లకు చెందిన నిరుపేదలకు వారానికి సరిపడా బియ్యం పప్పుతో పాటు 8 రకాల సరుకులను అందించారు లాక్డౌన్ సందర్భంగా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి కుటుంబాలను గుర్తించి మా మిత్రులు బీఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బసవరాజ్ శ్రీనివాస్ గారి సహకారంతో వారి మిత్రుల సహకారంతో ఒక 300 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి నిత్యావసరాలు అందజేయడం జరిగింది శ్రీనివాస్ గారు గతంలో కూడా వారి యొక్క సంస్థ ద్వారా గత 120 రోజులుగా సమాజానికి ఎంతో సేవ చేస్తా ఉన్నారు వేలాది మందికి నిత్యావసర వస్తువులు హోమియో మందులు ఫేస్ మాస్కులు పీపీ కిట్లు విధంగా అందజేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ కోవిడ్ పూర్తి స్థాయిలో అదుపొచ్చేంత వరకు కూడా మన నియోజకవర్గంలో ఎంతో మంది మరి దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా వీలైనంతగా అవసరం ఉన్న మేరకు సహాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం స్టార్ట్ చేయటం ఫేస్ మాస్కులు శానిటైజర్స్ ఇచ్చాము తర్వాత హాస్పిటల్స్ లో పీపీ కిట్లు N95 మాస్కులు ఫేస్ షీల్డ్లు వాటర్ డిస్పెన్స్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ డిస్పెన్సర్స్ ఇచ్చాము దాని తర్వాత దాదాపుగా ఒక 35,000 మందికి గ్రాసరీస్ ఇచ్చాము 35,000 ఫ్యామిలీస్ కి దాని తర్వాత ఈ మైగ్రెంట్ లేబర్ రోడ్డు మీద పోయే వాళ్ళకి దాదాపు ఒక 30-40,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము దాని తర్వాత ఇప్పుడు ఇక ఈ లాక్డౌన్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రివెంటివ్ మెడిసిన్ కరోనా ప్రివెంటివ్ మెడిసిన్ అని నో ఫుడ్ వేస్ట్ అని NFW అదొక స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతోనే మేము దాదాపుగా 300,000 డోసేజీలు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రాలో కూడా ఒక 4 జిల్లాల్లో వదిలిపెట్టి మిగతా అన్ని జిల్లాల్లో కూడా మేము మాకున్న నెట్వర్క్ ద్వారా బీఎస్ఎస్ఎఫ్ నెట్వర్క్ ద్వారా అందరికి కూడా హోమియో మందులు